वेस्ट पीवीसी पाइपुलन उपयोगी वेस्ट प्लास्टिक उपयोगी इलांट विवे मैक्रोस्कोप तैयार चेदा मरी इलांट मैक्रोस्कोप तैयार चेयर की कावास वस्तु 11 सेंटीमीटर कल ఐదు పీవీసీ గుట్టలు మరి 4 సెంటీమీటర్లు కలిగినటువంటి 6 పీసులు 5 ఎల్ బెండ్లు 3 టీ బెండ్లు 1 14 సెంటీమీటర్ల నిడివేగల 1/2 ఇంచ్ పైపు 1 అద్దము 2 వేస్ట్ ప్లాస్టిక్ నాబ్స్ తర్వాత 2 ఇంజెక్షన్ రబ్బర్ బిరడాలు ఒక వేస్ట్ పెన్ పీస్ అంతే కాకుండా ఒక ఐ పీస్ అండ్ ఆబ్జెక్ట్ లెన్స్ ఈ రెండు మనకు అవసరమైతే కాబట్టి వేస్ట్ ప్లాస్టిక్ మనకందరికీ తెలుసు దీన్ని భూమి మీద వేయడం వల్ల ఇది కుల్లదు కాబట్టి గ్లోబల్ వార్మింగ్ కారణమవుతుంది మరి ఇలాంటి గ్లోబల్ వార్మింగ్ నివారించే ప్రయత్నంలో మనము వేస్ట్ ప్లాస్టిక్ ను రీయూజ్ చేసుకొని అందమైనటువంటి మరియు విలువైనటువంటి వస్తువులను కూడా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఈ రోజు మనము వేస్ట్ ప్లాస్టిక్ పివిసి పైపులను ఉపయోగించి ఇలాంటి మైక్రోస్కోప్ తయారు చేద్దాం ఇలా కట్ చేయబడినటువంటి 11 సెంటీమీటర్ల కలిగినటువంటి పివిసి పైపులను పైపును ఎల్ బెండ్ లో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలా 4 ఎల్ బెండ్లను అమర్చినటువంటి గొట్టాలను రెడీ చేసుకోవాలి ఈ ఎల్ బెండ్ యొక్క రెండవ చివర 4 సెంటీమీటర్ల గొట్టాన్ని ఒక టీ బెండ్ను తర్వాత రెండో వైపు ఒక 4 సెంటీమీటర్ల పీవీసీ పైప్ ఈ చివర ఇలా అమర్చుకోవాలి తర్వాత ఈ టీ బెండ్ పైన ఇంకొక 4 సెంటీమీటర్ల కలిగినటువంటి పీవీసీ పైప్ దీనిపైన మరొక టీ బెండ్ను టీ బెండ్కి ఇరువైపులా 4 సెంటీమీటర్ల పీవీసీ పైపును ఈ విధంగా ఇలా మైక్రోస్కోప్ యొక్క बेस मन इपड़ तैयार मैं दीन तरह यह बेस पैभाग में टी बेंड को इंकोक गोट अमरेटे मरी गोट में यह पीवीसी ऐदो कल इला अमर्चाली गोटा की मरुक एल बेंड एल बेंड चवर आखरी ऐदव 4 सेंटीमीटर गोटम एल बेंड चवर मरुक टी बेंड इला अमर्च इन 14 सेंटीमीटर निर्मी अर्ध इंच पैप इंदो बेंड गाड़ी अमर्च मरी ఈ పైప్ పైకి కిందకి కదలడానికి మనము ముందుగానే చెప్పుకున్నట్లు రెండు రబ్బర్ బిరడాలను ఉపయోగించుకున్నాం ఈ రబ్బర్ బిరడాల్లో మధ్యలో ఇలా హోల్ చేసి ఈ హోల్ చేసినటువంటి రబ్బర్ బిరడాలను ఈ టీ బెండ్ యొక్క మధ్యలో ఈ పైప్ పైకి కిందకి కదిలేటట్లు ముందుగా అమర్చుకోవాలి మరి ఇలా అమర్చుకున్న తర్వాత ఈ రెండు నాబ్స్ ను ఈ
పెన్ యొక్క ఆ చివరిలో ఈ చివరిలో ఇలా అతికించుకోవాలి. తర్వాత ఇక్కడ వేసినటువంటి హోల్ నందు ఇలాంటి అద్దాన్ని కడ్డి సహాయంతో ఇది లైటింగ్ కోసం ఇలా అమర్చుకోవాలి. మరి తలము పైన ఈ పైపుల పైన ఈ బేస్ పైన ఒక వేస్ట్ ప్లాస్టిక్ షీట్ను ఈ విధంగా మధ్యలో రంధ్రం చేసుకొని ఈ గొట్టానికి ఎదురుగా ఇలా అమర్చుకోవాలి. మరి ఈ 14 సెంటీమీటర్ల యొక్క 1/2 ఇంచ్ పైపునకు ఒక వైపున ఐపీస్ను రెండో వైపున ఆబ్జెక్ట్ లెన్స్ను ఉపయోగించి ఈ మైక్రోస్కోప్ను మనము పూర్తి చేయొచ్చు. మరి ఇలా పూర్తిగా సెట్ చేయబడినటువంటి మైక్రోస్కోప్ ఇది నేను తయారు చేసింది. మరి ఈ విధంగా మనము కాంపౌండ్ మైక్రోస్కోప్ను తయారు చేసుకొని తర్వాత ఈ మైక్రోస్కోప్లో మరి సాధారణంగా ల్యాబ్లో ఉండేటువంటి మైక్రోస్కోప్ ఎలా వ్యూ చూపిస్తుందో అంతే క్లియర్గా అదే విధంగా మనం ఇక్కడ మైక్రోస్కోప్లో ఈ మైక్రోస్కోప్లో కూడా వ్యూ చూడవచ్చు. ఓకే, మరి మనం ఇప్పుడు మైక్రోస్కోప్లో స్లైడ్ నుంచి స్లైడ్ యొక్క భాగాలను పరిశీలిద్దాం. ఈ మైక్రోస్కోప్ నందు స్ట్రక్చర్ అంతాను వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేయబడింది. కానీ మనము అతి ముఖ్యమైనటువంటి భాగాలను చెప్పుకున్నాం. ఒక ఐపీస్, ఒక ఆబ్జెక్ట్ లెన్స్ కావాలని, ఇది మనము తయారు చేయడానికి నీళ్లు కాదు, అందువలన ఈ రెండింటిని తప్పకుండా మనము సైంటిఫిక్ స్టోర్లో కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు చేసి ఈ స్ట్రక్చర్కి ఈ విధంగా ఏర్పాటు చేసుకొని దీన్ని కదలకుండా పక్క ఫిక్స్ చేసుకోవాలి. మరి ఈ మైక్రోస్కోప్లో స్లైడ్ ఉంచి దాన్ని పరిశీలించే వ్యూను చూద్దాం. ఇలా కాంతిని అద్దం నుండి కటకం వైపు వచ్చేటట్లు కాంతిని అడ్జస్ట్ చేసుకొని తర్వాత స్లైడ్ను మధ్య భాగంలో ఉంచి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి స్లైడ్ను బట్టి ఇక్కడ ఒక స్లీవ్ ఏర్పాటు చేయబడింది. ఇది ప్లాస్టిక్ స్లీవ్. ఇందులో రెండు హోల్స్ ఉన్నాయి, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. కాంతిని తగ్గించుకోవడానికి ఎక్కించుకోవడానికి ఈ స్లీవ్ అవసరం పడుతుంది. ఇప్పుడు ఇందులో అద్భుతంగా మంచి కణజాలాన్ని మనము చూడవచ్చు. ఓకే, చూద్దామా. మరి గమనించారు కదా, కణజాలము కణములో ఉన్నటువంటి కేంద్రకాన్ని కూడా మనము బాగా గమనించవచ్చు. ఈ విధంగా మనం అతి తక్కువ ఖర్చుతో పాఠశాలల్లో, కళాశాలల్లో మరియు వ్యక్తిగతంగాను పర్సనల్గాను తయారు చేసుకొని దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కావున ఈ వీడియో, ఈ మైక్రోస్కోప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.